ఎస్ మేడం, నా పేరు మీకెలా తెలుసు? నేను దేవుని తలుచుకుంటున్నానయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? నాది వీళ్ళందరికంటే చాలా పెద్ద ప్రాబ్లం మేడం. ఈ రోజుల్లో యూత్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లమా? అంతకంటే పెయిన్, ప్రేమ, లవ్, ఇష్క్. అది ప్రాబ్లం ఏంటయ్యా? అదేంటి మేడం, ఈ రోజుల్లో అందమైన అమ్మాయిని పడగొట్టడమే కష్టం, అందులో బాగా ఇంగ్లీష్ వచ్చిన అమ్మాయిని పడగొట్టడం ఎంత కష్టం మీకు తెలుసా? ఒరే, నిన్న ఒక అమ్మాయి గంట సేపు మాట్లాడిన తర్వాత చోట ఉందిరా? అమ్మాయి కంసేపు పట్టిందా నేను చోట అనడానికి? నవ్వించాలా బహే, అయినా నీకు అమ్మాయిలంటే ఎలర్జీ కదరా. రే, అమ్మాయిలంటే ఎలర్జీ కాదురా, అమ్మాయిని చూడగానే ఎనర్జీ రావాలి. ఓ, ఎందుకో ఏమో అనిపించాలి. ఓ, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. హలో, వాడు ఇప్పుడప్పుడే కోమా నుంచి బయటకు రాడు, కానీ మీకేం కావాలి మేడం? హీల్స్. నంబర్ ఎంత? 6. బట్ హౌ? కాలు సైజ్ చూసి చెప్పు నంబర్ చెప్పడం, ఫేస్ చూసి కూడా చెప్పు నంబర్ చెప్తాడు ఈ బాట. యు గ్రేట్. యు ఆర్ మ్యారేజ్? నో. యు లవ్? ఫిక్స్. వాట్? మీరు లవ్ లో ఉంటే లవ్లీ హీల్స్ చూపిద్దామని. సారీ, ఐ డిడ్ గెట్ యు. అంటే? హలో. యా మామ్, ఐ యామ్ కమింగ్ ఆన్ ద వే. రే, ఈ పాట ఫిక్స్ రా. రే, ఇంగ్లీష్ చెప్పలా ఉంది, ఇదగలవా? లవ్ కి లాంగ్వేజ్ ఏ ఉందలేరా? లవ్ కి అవసరం లేదు, మాట్లాడడానికి కావాలి కదా. కరెక్ట్, ఇంగ్లీషే కదా, నేర్చేసుకుందాం. అది ఓకే, కూర్చో. శీఘ్రమేవ లవ్ ప్రాప్తి రస్తు. సో ఇక నుండి మీ అందరి ప్రాబ్లమ్స్ నావి. వి విల్ మీట్ టుమారో. ఓకే, బై. సీ యు మ్యారో. వెల్కమ్ టు ఫ్రెష్ బ్యాచ్. మీరు ఫ్రెషేనా? ఏ, నువ్వు కాదా? కావాలంటే టచ్ చేసుకోండి, ఒక్క మొక్క కూడా ఇంగ్లీష్ రాదు. చెప్పే. అది కాదు మేడం, హలో.